హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను కవితాస్ కిచెన్ బ్లాగ్స్ గురించి చూపించబోతున్నాను. ఒకసారి మీరు విజిట్ చేయండి, లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. చాలా యూజ్ఫుల్ వీడియోస్ అండ్ ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయి, బాగుంటాయి, ఒకసారి చూడండి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మన ఛానల్. నేను మీ స్వప్న. ఈరోజు నేను ఏంటంటే రిక్వెస్టెడ్ వీడియో ఏంటంటే హెయిర్ టిప్ ఒక వీడియో చేసి పెడుతున్నాను. చాలామంది ఏంటంటే జాబ్స్కి వెళ్ళే వాళ్ళు, చాలా స్కూల్కి వెళ్ళే వాళ్ళు, చాలా యూస్ఫుల్ వీడియో ఇది. స్కూల్ వెళ్ళే వాళ్ళకి ఏంటంటే జుట్టు చిక్కుగా ఉండిపోవడం, మనం ఏంటంటే ఆయిల్ పెట్టుకుని అయితే పోగదు జాబ్స్ కానీ ఎక్కడికైనా. సో విటమిన్ ఈ క్యాప్సూల్స్ అండ్ పారాషూట్ ఆయిల్తో చేసి చూపిస్తాను. నేను డైలీ వాడే పారాషూట్ నూనె అనమాట ఇది. సో దాంట్లో విటమిన్ ఈ కలిపి పెట్టుకుంటే బాగుంటుంది హెయిర్కి. అండ్ ఎప్పుడు పెట్టుకోవాలంటే నైట్ పెట్టుకొని లైట్గా, మరి ఒత్తుగా పెట్టుకోవద్దు, లైట్ లైట్గా పెట్టుకొని దాన్ని టైట్గా జుట్టు వేసుకోనైనా లేదంటే పైకి ముడిచేసుకొని ఉంచుకొని మార్నింగ్ తలస్నానం చేయండి, మంచి రిజల్ట్ వస్తుంది. ఏంటి రిజల్ట్ అనుకుంటున్నారా? చిక్కు అస్సలు ఉండదు. అండ్ మన జుట్టు కూడా మనం ఇట్లా వదిలేసినా కూడా పైకి లేవడం, గాలికి మొత్తం ఆగం ఆగం కావడం, చిక్కు చిక్కు అవ్వడం, మొత్తం గడ్డి గడ్డి అయిపోతుంది అంటారు కదా, అట్లా అవ్వకుండా నీట్గా చాలా అందంగా మంచిగా మెరుస్తూ ఉంటుంది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకైనా. సో నైట్ ఒకసారి యూజ్ చేయండి. నైట్ ఇలా పెట్టుకొని మార్నింగ్ తలస్నానం చేస్తే చాలా యూస్ఫుల్ అనమాట. మనం ఎట్లాగో నూనె పెట్టుకొని అయితే జిడ్డు జిడ్డుగా పోలేం కదా, ఏ ఆఫీస్కి వెళ్ళాం, ఏ స్కూల్కి వెళ్ళాం, ఏ కాలేజ్కి వెళ్ళాం కదా. సో మనం ఎప్పుడైనా తలస్నానం చేసే కాలేజ్కి వెళ్తాం, ఎక్కడికైనా బయటకు వెళ్తాం. సో నైట్ మనం రేపు మార్నింగ్ మనం వెళ్తున్నామంటే నైట్ యూజ్ చేసినాం అనుకో, ఇది నైట్ ఇలా పెట్టుకొని మార్నింగ్ తలస్నానం చేసేసి పెట్టుకొని వెళ్తే చాలా యూజ్ఫుల్ ఉంటుంది. పొడి పొడిగా ఉంటుంది జుట్టు, చిక్కులు చిక్కులు ఉండదు. అండ్ ఏంటంటే ఇంకోటి ఏంటంటే మెరుస్తూ ఉంటుంది జుట్టు బాగా. మళ్ళీ ఏమంటారు, ఇట్లా పైకి లేవకుండా గాలికి ఎగిరిపోతూ ఉంటుంది కదా, అటు ఇటు ఆగం ఆగం అయిపోతుంది. జుట్టు వేసుకొని పోయినాం అనుకో, ఎటైనాకి మనం మార్నింగ్ వేసుకొని వెళ్ళి నైట్ సాయంత్రం వచ్చేసరికి మొత్తం ఆగం ఆగం అయిపోయింది జుట్టు, మొత్తం ఖరాబ్ అయిపోతుంది. సో అలా కాకుండా ఇలా మరీ చూడండి, ఇలా లోపడికి అని పెట్టుకోవాలి ఆయిల్, ఇట్లా మాడకి అని పై పైన ఆయిల్ పెట్టుకోవద్దు, మాడకి బాగా పెట్టుకోవాలి. మసాజ్ చేసుకున్నట్టు పెట్టుకోండి, మరీ ఎక్కువ పెట్టుకోకండి. ఎందుకంటే మార్నింగ్ ఒక షాంపూ వాడినా టూ షాంపూస్ వాడినా అది కొంచెం ఆయిలీగా కనిపిస్తుంది అనమాట. సో అందుకని లైట్ లైట్గా పెట్టుకోవాలి, ఎక్కువ పెట్టుకోకుండా హెయిర్కి మొత్తం పెట్టుకోండి. విటమిన్ ఈ క్యాప్సూల్స్ ఎంత యూస్ఫుల్ అంటే చాలా యూస్ఫుల్, బాడీకైనా ఫేస్కైనా హెయిర్కైనా ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. ఇది చాలా యూస్ఫుల్ విటమిన్ క్యాప్సూల్స్. అండ్ తలస్నానం చేసిన తర్వాతకి ఇది సిరంగా యూజ్ చేయడానికి. ఇంకా మీకు ఏమైనా టిప్స్ కావాలంటే నాకు కామెంట్లో పెట్టండి. అండ్ ఈ వీడియో చూశాక మీరు ఇది కంపల్సరీ ట్రై చేయండి, చేసిన తర్వాతకి మీ రిజల్ట్ ఎలా వచ్చిందో నాకు చెప్పండి, ఓకేనా? అండ్ మీ కామెంట్ మాకు యూస్ఫుల్ అన్నమాట అందుకే. సో ఒకసారి యూజ్ చేసిన తర్వాత నాకు కామెంట్ ఏంటంటే ఎలా ఉంది మీకు హెయిర్కి పెట్టుకోవడం వల్ల, యూజ్ అయిందా కాలేదా, అసలు నా టిప్ మీకు యూజ్ అయిందా కాలేదో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చాలా యూస్ఫుల్ అనిపిస్తుంది నాకైతే. నేనైతే రోజు యూజ్ చేయనండి, ఎందుకంటే నేను రోజు తలస్నానం చేయను కాబట్టి, నేను ఎటు వెళ్ళను, ఇంట్లోనే ఉంటాను కదా. అందుకే ఎప్పుడు యూజ్ చేస్తా అంటే నేను ఏమైనా ఫంక్షన్స్కి వెళ్ళే ముందు కానీ ఎటైనా బయటకు వెళ్ళే ముందు కానీ అంటే రేపు వెళ్తా అనుకుంటే నేను నైట్ పెట్టుకొని పడుకొని మార్నింగ్ తలస్నానం చేసి వెళ్తాను. సో నాకు ఇలా యూజ్ అవుద్ది ఈ వీడియో. మీరు అనుకోవచ్చు అన్ని వీడియోస్ చేసి పెడుతుంది అంత ఖరాబ్ అయిపోవట్లేదా అనుకోవచ్చు, బట్ నేను అన్నీ న్యాచురల్గానే చేసి పెడుతున్నాను కదా అని మీరు అనుకుంటారని నేను ఆలోచిస్తున్నా అంతే. సో యూస్ఫుల్, ఏం కెమికల్స్ ఉన్నాయి వాడట్లేదు దేని కూడా. సో ఇలా మొత్తం పెట్టేసుకున్నాను హెయిర్కి, పెట్టేసుకున్న తర్వాతకి గట్టిగా టైట్గా ముడేసుకోండి, లేదంటే జుట్టు వేసుకొని అయినా పెట్టుకోవచ్చు. వేసేసుకున్న తర్వాత ఇంకా ఒక ఏముంది, ఇది మొత్తం ఒకసారి కొసలకు కూడా పెట్టుకుందాం. ఎందుకంటే కొసలకు ఎక్కువ కొసలు పగిలిపోతూ ఉంటుంది హెయిర్ అనమాట. సో అందుకోసం గడ్డి గడ్డి అయిపోతుంది, నాకు తెలుసు, నా హెయిర్ ఒకప్పుడు అలానే ఉండేది. కాకపోతే నేను హెయిర్కి సంబంధించిన టిప్స్ చాలా యూజ్ చేస్తాను ఇంట్లో ఉన్నప్పుడు, బట్ నాకు యూజ్ అయిన టిప్స్ అన్నీ మీకోసం పెడతాను. మీరు ఇంకేమైనా కావాలంటే అడగండి, నా కామెంట్లో నేను చెప్తాను. సో మొత్తం కూడా పెట్టేసుకున్నాను కదా హెయిర్కి, ఒకసారి ముడిచేసుకొని పైకి పెట్టేసుకున్నాను హెయిర్. టైట్గా పెట్టుకోవడం బెటరు, ఎందుకంటే టైట్గా వేసుకోవడం వల్ల నైట్ మార్నింగ్ కల్లా ఒక జుట్టు పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి. నాకు జుట్టు మాత్రం అలానే పెరుగుతుంది, నేను నైట్ ఎప్పుడైనా జుట్టు వేసుకొని పడుకుంటాను, ఎందుకంటే టైట్ వేసుకుంటే కొంచెం పెరుగుతుంది అనమాట. అట్లా నేను ఎప్పుడైనా జుట్టు కట్ చేయించుకున్న తర్వాతకి ఎక్కువ అలానే చేస్తాను, ఆ తర్వాత నాకు త్వర త్వరగా పెరుగుతుంది అనమాట అలా. అండ్ ఇలా కొంచెం హెడ్కి ఇట్లా పెట్టుకోండి, ముందుకి వెనకకి కొంచెం పెట్టేసుకుంటే సరిపోతుంది హెయిర్ అంతే. ఇలా పెట్టేసుకున్న తర్వాత
ఇక పడుకోవడమే, నైట్ పెట్టుకుంటాం కదా పడుకుంటాం కదా అంతేగ. అండ్ మార్నింగ్ లేచిన తర్వాతకి తలస్నానం చేస్తే తెలిసిపోతుంది. అండ్ నేను ఇంకో వీడియో చూపిస్తాను, ఏంటంటే నేను తలస్నానం చేసింది కూడా చూపించాలి కదా, అందుకే చూపిస్తాను అది కూడా. సో అంతే, రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ. హలో, ఏంటి అప్పుడే తలస్నానం చేసి వచ్చినా? నెక్స్ట్ డే రోజు అనమాట, ఇది 2 డేస్ వీడియో అనమాట, ఇది అనమాట క్లిప్స్. ఇక నెక్స్ట్ డే రోజు ఏంటి, ఇలా తలస్నానం చేసినా కదా చూడండి, నా చేయి పెట్టి ఇలా కిందికి లాగేస్తే లట్టుకుని వచ్చేసింది చేయి ఫట్ ఫట్. మనీ మధ్యలో ఆగిపోతుందా, చిక్కులు ఉంటే మధ్యలో ఆగిపోతుంది నా చేయి. సో అలా మొత్తం చిక్కు లేకుండా పొడి పొడిగా. నేను తలస్నానం చేసిన తర్వాతకి మీ దగ్గర హెయిర్ డ్రయర్ ఉంటే యూజ్ చేయండి, నాకు హెయిర్ డ్రయర్ లేదు. సో నేను కూలర్ కింద కూర్చుంటాను, కూలర్ కిందనే వాడి ఎండిపోతుంది అంటే పొడి పొడిగా అయిపోయింది జుట్టు, ఆరిపోయిద్ది జుట్టు వాటర్ లేకుండా. సో చూపిస్తున్నాను అదే, ఆరిపోయింది జుట్టు, ఆరిపోయిన తర్వాత చూపిస్తున్నా తలస్నానం చేసింది. ఇగో ఇలా ఉంటుంది పొడి పొడిగా, పుల్లలు పుల్లలుగా అన్నట్టుగా. సో బాగుంది కదా, నచ్చిందా మీకు చూడండి, నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు. చాలా ఈజీ ప్రాసెస్లోనే చూపించానని అనుకుంటున్నాను. చాలా బాగుంది నాకైతే, నా హెయిర్ ఇలా ఉంటుంది. దీన్ని ఇప్పుడు మీరు ఎలా అయినా మీకు జుట్టు ఎలా ఫ్యాషన్ చేసుకోవచ్చు, ఏమైనా స్టైల్గా జుట్టు వేసుకొని వేసుకోవచ్చు, ఎలా వేసుకున్నా మీకు చిక్కు కాకుండా ఉంటుంది మీ హెయిర్, చాలా బాగుంటుంది.